హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సోల్డరింగ్ ఐరన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. అంటే దీన్ని కంప్లీట్ డెమో ఇంకా చిన్న ట్యూటోరియల్ లాగా వీడియో చేశాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అట్లనే స్టూడెంట్స్కి కూడా యూజ్ వస్తుంది ఈ వీడియో అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఇంట్లో సోల్డరింగ్ ఐరన్ కంపల్సరీ ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. నేను 25 వాట్స్ది సోల్డరింగ్ ఐరన్ సైరన్ బ్రాండ్ది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇదే రీజనబుల్ కాస్ట్లో కొంచెం మంచి క్వాలిటీ సోల్డరింగ్ ఐరన్. ఇక్కడ దాని ఎంఆర్పి 350 రూపీస్ చూడొచ్చు, కానీ ఇది నాకు ఓన్లీ 90 రూపీస్కే మార్కెట్లో దొరికింది. నేను ఏమన్నా లింక్స్ ఉంటే కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. దీంతోపాటు వేరే ఐటమ్స్, ఒకటి సోల్డరింగ్ పేస్ట్ అంటారు, అంటే ఫ్లక్స్ అంటారు, ఇది కూడా మీకు చూపిస్తాను దేనికి యూజ్ చేస్తారు. ఇంకా లెడ్ వైర్ కూడా తెచ్చాను నేను, అంటే లెడ్ వైర్ ఎట్లాంటిది కొనాలి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎట్లా యూజ్ చేస్తారు, అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకోటి, ఈ నెల 15th and 16th మీకు అమెజాన్లో ప్రైమ్ డే సేల్ ఉంది. ఆ రోజు 1000 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ లాంచింగ్ ఉన్నాయి, ఇంకా చాలా హెవీ మంచి డిస్కౌంట్స్ అవి ఉన్నాయి. అయితే నేను కొన్ని ఏవైనా రీజనబుల్ కాస్ట్లో మంచి ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రైమ్ డే సేల్ రోజు మీకు ఏమైనా అవసరం ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసే లెడ్ వైర్ కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గ్రేడ్ 60/40, అంటే టిన్ లెడ్ అలాయ్ ఉంటుంది. దాని రేషియో అది 18 or 20 gauge వైర్, లెడ్ వైర్ జనరల్ పర్పస్కి సరిపోతుంది. దీని మీద 30 రూపీస్ రాసింది, కానీ 10 గ్రామ్స్ది నాకు 20 రూపీస్కే దొరికింది. ఇది ఎప్పుడు మంచి బ్రాండ్దే తీసుకోవాలి, ఎందుకంటే సోల్డరింగ్ పర్ఫెక్ట్, ఇంకా షైనీ సోల్డర్ అవ్వాలి. దీని మధ్యలో మీకు సన్న హోల్ ఉంటుంది లెడ్ వైర్ మధ్యలో, అందులో ఆల్రెడీ ఫ్లక్స్ అంటే సోల్డరింగ్ పేస్ట్ పెట్టేసి వస్తుంది. మీరు అనవసరంగా ఇలాంటి సోల్డరింగ్ పేస్ట్ అవసరం లేని దగ్గర కూడా పెట్టేస్తే అనవసరంగా జిడ్డు తయారవుతుంది కనెక్షన్స్ అన్నీ. అందుకే ఒకవేళ లెడ్లో ఉన్న పేస్ట్ సరిపోకపోతేనే మీరు ఇది పెట్టొచ్చు. ఇది 93 రూపీస్ అని దానిపైన రాసింది, కానీ ఇది నాకు 40 రూపీస్కే దొరికింది. దీన్ని హీట్ ష్రింకబుల్ స్లీవ్స్ అంటారు. ఏదైనా వైర్స్ని మీరు సోల్డర్ చేసిన తర్వాత ఇలాంటి స్లీవ్స్ దొరుకుతాయి. ఇవి మీరు దానిపైన తొడిగిచ్చేసి దానికి కొంచెం వేడి చూపించేస్తే అది ష్రింక్ అయిపోయి పట్టేసుకుంటుంది. ఇది మీకు సోల్డరింగ్ పేస్ట్. ఒకవేళ లెడ్లో మధ్యలో ఉన్న పేస్ట్ సరిపోకపోతే ఇది పెట్టొచ్చు, అంటే చాలా డర్టీ ఉంటే సర్ఫేస్ దాన్ని స్క్రేప్ చేసి పెట్టి చేయాలి. ఇది డీసోల్డర్ విక్ అంటారు, అంటే ఏదైనా కాంపోనెంట్స్ మీరు ఆల్రెడీ దానిపైన పాత లెడ్ పెట్టుంటే ఆ లెడ్ అంతా రిమూవ్ చేయడానికి వైర్ లాంటి మెటీరియల్ ఉంటుంది, ఇది పెట్టేసి వేడి చేస్తే ఇదంతా లెడ్ని లాగేసుకొని లెడ్ రిమూవ్ చేస్తుంది. అంటే మళ్ళీ ఫ్రెష్ లెడ్ అప్లై చేయడం, లేకపోతే కాంపోనెంట్స్ పీసీబీలోంచి కొత్త కాంపోనెంట్స్ వేయడానికి, పాతవి రీప్లేస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మీరు బిట్ ఇలా రిమూవ్ చేయొచ్చు, జస్ట్ లాగితే చాలా బిట్స్ వస్తాయి వేరే వేరే షేప్లో. సోల్డరింగ్ ఐరన్తో వచ్చే స్టాండర్డ్ బిట్ అన్ని పర్పసెస్కి, ఇంటి పర్పస్కి, వాటికి అన్నిటికీ సరిపోతుంది. ఇది 25 వాట్ సోల్డరింగ్ ఐరన్ కదా, మీకు డిఫరెంట్ వాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు బిట్ అట్లా కలర్ మారిపోతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు కంప్లీట్ ప్రాక్టికల్ డెమో ఇస్తాను మీకు, అంటే ఎట్లా యూజ్ చేస్తారు ఏంటిది అనేది డీటెయిల్గా చూపించేస్తాను. ఫస్ట్ మీరు యూజ్ చేసే ముందు టిప్ని ఒకసారి వేడైన తర్వాత, అంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది మంచిగా హీట్ అవ్వడానికి, ఆ హీట్ అయిన తర్వాత దాని టిప్ని ఒకసారి లెడ్తో మీరు తడిపేస్తే అది సర్ఫేస్ రెడీ టు సోల్డర్ లాగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మీరు సోల్డరింగ్ చేసుకోవచ్చు. ఏవైనా ఇప్పుడు నేను ఈ స్పీకర్ వైర్స్ బ్రేక్ అయినాయి కదా, వీటిని సోల్డర్ చేసి చూపించేస్తాను. మీరు వీటిని సోల్డర్ చేసే ముందు ఒకసారి మంచిగా క్లీన్ చేసి ట్విస్ట్ చేసి దానికి టిన్నింగ్ చేయాలి. టిన్నింగ్ అంటే మీరు లెడ్ అప్లై ఆల్రెడీ, అంటే ఇంకో వైర్ దానికి జాయింట్ చేసే ముందు దానికి కొంచెం లెడ్ అప్లై చేసి మంచిగా షైనీ సర్ఫేస్ వచ్చేలాగా చూడాలి లీడ్ వైర్స్కి. ఎందుకంటే మీకు డ్రై సోల్డర్ అనేది అవ్వకూడదు. డ్రై సోల్డర్ అంటే మీరు సోల్డరింగ్ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చల్లగా చేయడానికి దానికి మీరు నోటితోటి గాలి ఊదడం అట్లా చేయొద్దు. ఇంకోటి ఫ్యాన్ కింద కూర్చొని కూడా సోల్డర్ చేయొద్దు, ఎందుకంటే మీరు నోటితోటి ఊది సోల్డర్ చేస్తే మీకు డ్రై సోల్డర్ అవుతుంది, షైనింగ్ రాదు సోల్డరింగ్లో, అంటే పర్ఫెక్ట్ సోల్డరింగ్ అవ్వదు. ఇట్లా మీరు వైర్స్ జాయింట్ చేసేటప్పుడు హీట్ షింకబుల్ స్లీవ్ దానిపైన వేసేసి ఈ రెండు టిన్నింగ్ అయిన వైర్స్ని మీరు ప్లస్ మైనస్, స్పీకర్ వైర్ అయితే ప్లస్ మైనస్ చూసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ట్విస్ట్ చేసేసి మళ్ళీ ఒకసారి సోల్డర్ చేయాలి. సోల్డర్ చేసిన తర్వాత మీకు షైనింగ్ అనేది ఉండాలి దానిపైన. మీరు నోటితోటి గాలి ఊది దాన్ని చల్లపరిచారనుకోండి, అది షైనింగ్ రాదు, అందుకే అది బ్యాడ్ ప్రాక్టీస్. మీరు ఎప్పుడు సోల్డరింగ్ అయిన పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 seconds ఆగిన తర్వాత ఈ స్లీవ్ దానిపైన తొడిగిచ్చేసేయాలి. ఇంకోటి సోల్డరింగ్ ఐరన్ బిట్ 183 డిగ్రీస్ అట్లా టెంపరేచర్ ఉంటుంది, 200 డిగ్రీస్ వరకు కూడా సెంటిగ్రేడ్, అది చాలా హాట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి దగ్గర రానివ్వద్దు. ఇది మీరు ఇట్లా సోల్డరింగ్ ఐరన్ తోటి జస్ట్ నేను బిట్ తోటి కొంచెం వేడి దగ్గర చూయిస్తే సరిపోతుంది. ఆ స్లీవ్ మొత్తం టైట్ అయిపోతుంది, అయిపోయి మన కాళ్ళకి సాక్స్ ఎట్లా పట్టుకుంటుంది అట్లా వైర్ని మొత్తం పట్టేసుకొని
పర్ఫెక్ట్ జాయింట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇక సమస్య లేదన్నట్టు, ఆ జాయింట్ మళ్ళీ వెళ్ళిపోయేది. ఇది బెస్ట్ మెథడ్ సోల్డరింగ్ది. ఇంకో వైర్ కూడా సేమ్ అదే విధంగా మీరు జాయింట్ చేసేస్తే సరిపోతుంది. కొంచెం కాస్ట్లీ వాటిలలో టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సోల్డరింగ్ ఐరన్లలో. ఇంకోటి మీరు క్లీనింగ్ స్పాంజ్ కూడా దొరుకుతుంది, అది నీళ్ళల్లో తడిపి మీరు పెట్టుకుంటే ఎప్పుడైనా బిట్ పైన టిప్ పైన మీకు లెడ్ ఎక్సెస్ లెడ్ ఉంటే ఆ స్పాంజ్కి మీరు తుడిసేయచ్చు. అంటే అది సపరేట్గా 10-20 రూపీస్లో మీకు క్లీనింగ్ స్పాంజ్ దొరుకుతుంది. దాంతో మీరు టిప్లు అంటే సోల్డరింగ్ ఐరన్ బిట్ టిప్ ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ మా సన్ అంటే నాకు చాలా ఇయర్స్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చేతిలోనే ఒక్కనే సింగిల్ హ్యాండెడ్గా చేసుకున్నాను సోల్డరింగ్. మా సన్ కొంచెం మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన కొంచెం మరీ అంటే ప్రికాషన్స్ తీసుకొని నీట్గా చేసుకుంటాడు ఇట్లా క్లిప్స్ అవన్నీ పెట్టి. మీరు బిగినర్స్ అయితే, మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ ప్రాక్టీస్ బెటర్, ఎందుకంటే ఇందులో మీకు ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం ఉండదు. అట్లా క్లిప్స్కి 2 వైర్ మీరు ఫిక్స్ చేసేసుకొని ఆ 2 వైర్స్కి టిన్నింగ్ చేసి మీరు మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మీరు ఈ లెడ్ పెట్టేసి వాటిని సోల్డర్ చేసి మళ్ళీ హీట్ షింకబుల్ స్లీవ్ దానిపైన పెట్టేస్తే మీకు పర్ఫెక్ట్ సోల్డర్ ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఇంకా ఆ సోల్డరింగ్ అనేది అక్కడ నుంచి ఊడిపోదు, బ్రేక్ అవ్వదు. ఇది బెస్ట్ మెథడ్. మళ్ళీ నోటితోటి అస్సలు గాలి ఊదకూడదు, అది ఆటోమేటిక్గా దానంతట అదే చల్లారిపోయేలాగా చూడాలి. దాని తర్వాత సింపుల్ సోల్డరింగ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఈ స్లీవ్ తీసుకొని ఒక పీస్ ఎంత అవసరమో అంత కట్ చేసుకొని ఆ స్లీవ్ దానిపైన మీరు తొడిగిచ్చేసి. ఇప్పుడు నేనైతే ఐరన్ బిట్ తోటి హీట్ చేసి చూయించాను కదా, అంటే నాకు ముందు నుంచి అలవాటు. ఇప్పుడు స్టూడెంట్స్ బిగినర్స్కి అయితే చిన్న హెయిర్ డ్రయర్ బ్లోవర్ ఉంటుంది కదా, దాంతో మీరు దానిపైన అట్లా బ్లో చేసేస్తే హాట్ ఎయిర్ అది ష్రింక్ అయిపోయి సోల్డరింగ్ అది టైట్గా పట్టేసుకుంటుంది. ఇంకా సమస్య లేదు, పర్ఫెక్ట్ సోల్డర్ అన్నట్టు ఇది. ఇంకా మీకు కాంపోనెంట్స్ కూడా పీసీబీలో ఎట్లా సోల్డర్ చేస్తారో ఇక్కడ చూపించేస్తాను. ఇట్లా పిచ్ బెండింగ్ టూల్ అని సపరేట్ దొరుకుతుంది. మీరు కాంపోనెంట్స్కి చేతితోటి బెండ్ చేసుకుంటారు చాలామంది, అట్లా కాకుండా మీకు ఎంత ఎంఎంలో పిచ్ కావాలనేది అక్కడ స్కేల్స్ రాసుంటాయి. ఆ టూల్లో మీరు ఇట్లా రెసిస్టర్స్ కెపాసిటర్స్ అన్నీ బెండ్ చేసేసుకొని పీసీబీలో డైరెక్ట్ మీరు ఎక్కడ కాంపోనెంట్ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి మీరు సోల్డర్ తోటి సోల్డరింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫ్లక్స్ అప్లై చేసే అవసరం లేదు, ఎందుకంటే కొత్త పీసీబీలోకి మీకు నీట్నెస్ ఉంటుంది, అక్కడ ఏం ఆక్సిడేషన్ అవి ఉండవు కాబట్టి మీరు డైరెక్ట్ లెడ్ వైర్లో మధ్యలో ఉన్న ఫ్లక్సే సరిపోతుంది, నీట్ సోల్డర్ అవుతుంది. మీరు మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, సోల్డరింగ్ చేసిన తర్వాత గాలి ఊదకూడదు. ఇదంతా సోల్డర్ అయిన తర్వాత మీరు ఎక్స్ట్రా వైర్స్ దాని లీడ్ వైర్స్ కట్ చేసేసి తీసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీకు కొత్తలో ఒక 2-3 సార్లు కొంచెం అంటే కష్టం అనిపించవచ్చు, తర్వాత మీకు తెలిసిపోతుంది. ఇది దీనికి ఫ్లక్స్ లెడ్లో ఉన్న ఫ్లక్స్ అంతా దాని మీద స్ప్రెడ్ అయింది కదా, అంటే పేస్ట్, అది పీసీబీ నీట్నెస్కి లుక్కి బాగుండదు చూడడానికి. దాన్ని తీసేయడానికి మీకు సపరేట్గా ఐసోప్రొపనాల్ అని లిక్విడ్ దొరుకుతుంది, అది మీరు కాటన్లో డిప్ చేసేసి ఆ పీసీబీ పైన రబ్ చేసేస్తే మీకు బ్రాండ్ న్యూ లుక్ వస్తుంది. ఇదండి యాక్చువల్ పీసీబీలు చేసే ప్రొసీజర్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను, అంటే ఇంట్లో చిన్న వైర్స్ బ్రేక్ అయితే ఎట్లా సోల్డర్ చేయాలి. మళ్ళీ ఇది కూడా స్టూడెంట్స్కి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ చేసే వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి యూజ్ వచ్చేలాగా పీసీబీస్లో కాంపోనెంట్స్ ఎట్లా చేయాలో కూడా నేను చూపించేశాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకోటి అమెజాన్ ప్రైమ్ డే సేల్ గురించి మీరు ఏమైనా కావాలనుకుంటే 15th-16th రోజు ఉంది కదా, అది డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని సింపుల్ ఐటమ్స్ నేను లింక్స్ పెట్టాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సరే అండి, మరి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.